హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత బత్తెని వ్లాగ్స్ ఈరోజు టమాటా చట్నీ ఎలా తయారు చేసుకుందాము చూద్దాము కావాల్సింది తెల్లగడ్డలు కొన్ని దంచుకోవాలి పచ్చిమిరపకాయలు పండు టమాటాలు ఒక నాలుగు ఆనియన్ ఒకటి కరివేపాకు ఒక స్పూను పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర సాల్టు ధనియాల పొడి పసుపు కారం ఆయిలు ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చని పప్పు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర దంచుకున్న తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఆనియను కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని నీట్గా ఫైన్గా ఫ్రై చేయాలి కొద్దిగా సాల్ట్ వేసుకోండి టమాటాలు వేసుకున్నాక టమాటాలు బిన్న మగ్గుతాయి కొంతసేపు మూత పెట్టామంటే టూ త్రీ మినిట్స్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు తెలుస్తుంది తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను పసుపు కొద్దిగా కారం పౌడర్ ఒక స్పూను వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి చేసుకోవాలి అప్పుడు టమాటా బాగా మగ్గుతుంది బాగా చట్నీ లాగా అయిపోతుంది ఇప్పుడు బాగా టమాట ఆయిల్ అంతా పైకి వచ్చింది కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకొని బాగా నీట్గా కలుపుకొని ఆయిల్ వాటర్ అవసరమైతే కూడా ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు సరిపోయింది నేను టమాటాలు పండు తీసుకున్నాను కాబట్టి బాగుంటుంది ఈ విధంగా ఉంటే రైస్లోకి చపాతీల్లోకి బాగుంటుంది ఈజీగా కూడా ఈ చట్నీ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి Please subscribe my channel. Thank you so much.